ప్రభువును రక్షకుడనయున్న యేసుక్రీస్తుకు శుభనామములో కాంతిరేఖ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. సహోదరులారా, బావునారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు కృప చూపించి ఉన్నాడు. గడిచిన కాలంలో మీరు పొందిన ఆశీర్వాదాలను ఫోన్ ద్వారా పంచుకున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రార్థన అవసరతలు చెప్పిన ప్రతి వారి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రియులారా, గడిచినటువంటి దినాలలో మనం నేర్చుకున్న అనేక అంశాలు ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధికి సహకరించాయని నమ్ముతున్నాం. మరి ఈనాడు కూడా ఓ ప్రాముఖ్యమైన విషయంతో మనం ముందుకు వెళదాం. దేవుని యొక్క లేఖనాన్ని చదువుదాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహిమ గల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. ఈ సమయంలో మరొకసారి నాయన నీ ప్రియులైనటువంటి బిడ్డలతో కలిసి ప్రార్థించే యోగ్యతను దయచేస్తున్నందుకు వందనాలు. చదవబడిన లేఖనము నీది. ఈ లేఖనము ద్వారా మేము సత్యమును గ్రహించినట్లు నీ ఆత్మ ద్వారా సత్యములోనికి నడిపించమని ప్రభువును రక్షకుడనయున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకునుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ లేఖనాన్ని మనం మన ఆధ్యాత్మికమైన జీవితం కొరకు ఓ ప్రాముఖ్యమైన ఆలోచన చేద్దాం. ఈ మాటను ఆలోచన చేస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపరిచి, అంటే ఈ మాటలో మీరు ఆలోచన చేయొచ్చు. ఇక్కడ ఆనందాన్ని అనుభవించడానికి అవమానాన్ని సహించడం అనే మాట చూస్తున్నాం. అంటే ఈ మాటలో అర్థాన్ని చూస్తున్నట్లయితే, కొన్ని శ్రమలు ఖచ్చితంగా మనం అనుభవించాలి అనే లేఖనం బోధిస్తూ ఉంది. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ జీవితంలో శ్రమలు పడుతున్న వ్యక్తిని చూసినా, బాధల మధ్యలో బందీగా పడి ఉన్న వ్యక్తిని చూసినా చాలామంది చెప్పే మాట, ఇదిగో వీడు ఎంత పాపము చెయ్యకపోతే ఇన్ని బాధలు వాడికి వచ్చాయి అని మాట్లాడతారు. అంతెందుకండి, భక్తుడైన యోబు జీవితంలో కూడా అతని స్నేహితులు అతనితో వాదించిన వాదమదే కదా. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, సమాజంలో కూడా ఇలాంటి సందర్భాలను మీరు చాలా చూస్తారు. శ్రమలు పడుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు, శ్రమలు పడుతున్న వాళ్ళని మనం ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళ జీవితంలో పాపం చేశారేమో అనిపిస్తుంది. మరి ఈ రోజున మనం కూడా అలాంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకీ శ్రమలు శాపమా లేక శ్రమలు పాపమా? ఏమై ఉండొచ్చు? ఒక మనిషిని యొక్క జీవితంలో శ్రమలు వచ్చాయంటే అతడు శాపగ్రాహి అని అర్థమా లేక అతడు పాపం చేశాడని అర్థమా? ఈ రోజున చాలామంది మీ సంఘాలలో ఈ మాటలు వినుచున్న మీరు కూడా ఆ శ్రమలలో ఉన్నవారిని నిందించిన వాళ్లే కదా. ఈ రోజున పరిస్థితిని ఆలోచన చేయండి. శ్రమలు ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు వస్తాయో కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఆలోచించి సాధ్యమైతే మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రమైనటువంటి స్నేహితులారా, శ్రమలు శాపమా అని ఆలోచన చేస్తే శ్రమలు శాపం కాదు అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే కఠోరమైన క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకుండా జీవన శైలిలో అభివృద్ధిని సాధించలేం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని, ఒక మిలిటరీ డిపార్ట్మెంట్ని, మరే ఇతర డిపార్ట్మెంట్ని మనం చూసుకున్నా, అతడు అధిరోహిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులకు అతడు ముందు అధిగమించిన శ్రమలు అని జ్ఞాపకం చేస్తున్నారు. అతడు కఠోరమైనటువంటి క్రమశిక్షణను సహించి వచ్చాడు కాబట్టే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో అలాంటి శ్రమల మధ్య నువ్వు నలిగిపోతుంటే జ్ఞాపకం చేసుకో, నీవు శాపములో లేవు, పాపము కింద లేవు. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను అనే మాటని జ్ఞాపకం చేసుకోండి. లోకాన్ని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ప్రభువునందు విశ్వసించిన వారు జీవితంలో శ్రమల యొక్క మూలమేంటి, శ్రమల యొక్క సారమేంటి, శ్రమల యొక్క ఉద్దేశ్యం ఏంటి అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం యొక్క చివరిలో నీ జీవితానికి ఓ ఖచ్చితమైన మార్గం దొరుకుతుందని, ఓ ఖచ్చితమైన నిర్ణయాన్ని చేయగలవని
నీతో మాట్లాడుతున్నాను. అయితే దేవుని లేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు శ్రమలు గుర్చినటువంటి కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:6 కొన్ని వచనాలు మనం చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాత్యము పరలోకమందు భద్రము చేయబడినది. ఇందు మూలమున మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానావిధములైన సోదరుల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ప్రిల్లారా, ఈ మాటను మనం ఆలోచన చేస్తే ఒక విశ్వాస జీవితంలో శ్రమలు అనుమతించడానికి కారణం ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇక్కడ పేతురు మాట్లాడుతున్న మాట చూస్తుంటే చూడండి, మీ విశ్వాసమునకు కలుగు శోధన అంటే అది నీకు కలుగుచున్నది కాదు, నీవు వెంబడిస్తున్న విశ్వాసానికి కలుగుతున్న శోధన లేక శ్రమ అనే మాటను మీరు చూస్తున్నారు. ప్రేమైన స్నేహితులారా, ఇక్కడ శ్రమ అనేది రెండు భావాలను జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, శ్రమ స్వభావాన్ని మారుస్తుంది. రెండవది, శ్రమ వ్యక్తి జీవితంలో లోపాలను సరిచేస్తుంది. అయితే మొదటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒక విశ్వాసి జీవితంలో స్వభావాన్ని మార్చడానికి వచ్చిందే శ్రమ తప్ప శాపం తెచ్చినది కాదు అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదేటండి, శ్రమలు స్వభావాన్ని ఎలా మారుస్తాయి అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా మారుస్తాయి. ఈ రోజున విశ్వాసుల్లో చాలామంది ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే కొలుములో వేసిన ఇనప ముక్కల్లో ఉన్నారు. మీరు చూడండి, ఇనుము కొలుములో వేయగానే అది ఎర్రగా మండుతుందేమో కానీ అది చల్లారిపోగానే మరలా మామూలు స్థాయికి వస్తుంది. అంటే అది రంగు మార్చుకోగలిగిందేమో కానీ దాని స్వభావాన్ని మార్చుకోలేదు. ఈ రోజున ఇంకా కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? మీరు చూడండి, విష సర్పం కూడా నెలకు ఒకసారి తన కూసాన్ని విడవగలుగుతుందే కానీ విషాన్ని మాత్రం విడిచిపెట్టదు. అంటే ఆ పాము ఎంత పెద్దదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, కను రెప్పల మీదనున్న గుడ్డితో సహా, ఆ కను గుడ్డి పైన ఉన్నటువంటి పొరతో సహా, అది తన నోటితో సహా దాని పైనున్న కూసమును విడవగలుగుతుంది కానీ తనలో ఉన్న విషాన్ని విడిచిపెట్టడం లేదు. ఏ రోజున క్రైస్తవ్యం స్థితి ఇలా ఉంది అని మీరు అంటాను, మరి మీరు కాదనగలరా? కాదని చెప్పగలిగినోడు ఎవడండి? క్రైస్తవులుగా రంగు మార్చుకున్నాం, బట్టలు మార్చుకున్నాం. ఈ రోజున మీరు చూడొచ్చు చాలామంది క్రైస్తవ దీక్షలు కూడా చేపట్టారు. ఆ 40 రోజులు అయిపోగానే ఆ మాల తీసి పక్కన పెట్టగానే వాళ్ళు చేస్తున్న బీచ్లో వినోదాలు మీరు చూడొచ్చు. అంటే వీళ్ళు కొన్ని రోజులు వాళ్ళు వేషం మార్చారు, వాళ్ళు భాష మార్చారే కానీ వాళ్ళలో క్రైస్తవ్యం అవ్వలేదు. అయితే శ్రమ స్వభావాన్ని మార్చడానికి వచ్చింది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే నీ జీవితంలో ఓ ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకువెళుతుంది అనే మాటని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన స్నేహితులారా, శ్రమలను చూచి భయపడకండి, శ్రమలను చూచి ఏదో వింత జరిగింది అని ఆలోచించకండి, శ్రమలు రాగానే ఏదో సంభవించిందని భయపడకండి. దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతించడానికి ఏంటంటే నీ స్వభావాన్ని మార్చడానికి. ప్రేమైన స్నేహితులారా, అలా స్వభావం మార్చబడిన కొందరిని మీరు చూడొచ్చు. ఐగుప్తులో మోషే ఉన్నాడు. మోషే ఫరో యొక్క ఆ అంతఃపురంలో ఓ ఉన్నతమైన వ్యక్తిగా, ఐగుప్తు యొక్క విద్యాభ్యాసాన్ని అభ్యసించిన వ్యక్తిగా యుక్త వయస్సుకు వచ్చాడు. అతడు బయటికి రాగానే, పెద్దవాడు కాగానే బయటకు వచ్చి చూడగానే ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టబడడాన్ని చూశాడు. అక్కడ నిలబడగానే ఆ శ్రమ పడుతున్న తన ప్రజలను చూచిన మోషే ఒక ఆలోచన చేశాడు. అదేమిటంటే తన బలము చేత ఐగుప్తీయులను చంపైనా తన ప్రజలను బయటకు తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బయటకు వచ్చి వట్టి చేతితో ఒక్క దెబ్బ కొట్టగానే
బలిష్ఠుడైన ఐగుప్తుడు చనిపోయాడు. ప్రేమ స్నేహితులారా, మీకు అర్థమవుతుందా? చనిపోయిన వ్యక్తిని గొయ్య తీసి పాతివేశాడు అని రాయబడింది. అంటే అతడు ఎంత బలవంతుడు, ఎంత పౌరుషం కలిగిన వాడు, ఎంత సామర్థ్యం ఉన్నవాడు. అతనిలో బాధపడుతున్న తన ప్రజల పట్ల ప్రేమ ఉంది, కానీ హింసిస్తున్న ప్రజల పట్ల ద్వేషాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మోషే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మోషేలో ఉన్న ఆ మోటితనాన్ని వాడుకోవాలనుకోవడం లేదు. మోషేలో ఉన్న ఆ స్వభావం దేవునికి ఇష్టమైనది కాదు. వెంటనే ఇప్పుడు మోషేని అరణ్యపు వాసానికి తీసుకొచ్చాడు, ఐగుప్తులో నుండి ఎడారిలోనికి వచ్చాడు. ప్రేమ స్నేహితులారా, 40 సంవత్సరాలు, ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్ 40 ఇయర్స్. మీరు ఆలోచన చేయాలి, 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క అంతఃపురంలో రాజభోగాలు అనుభవించినటువంటి మోషే 40 సంవత్సరాలు ఆ ఎడారిలో ఉన్నాడండి. ఎండకి సమస్యలతో, నీళ్లు తాగటానికి లేని ఆ భయంకరమైన పరిస్థితుల్లో జీవితాన్ని సాగిస్తున్నాడు. 40 సంవత్సరాలు తరువాత దేవుడు అతన్ని దర్శించాడు. ఇప్పుడు ఎలా మార్చబడ్డాడు అని ఆలోచన చేస్తే అదే మోషే అంటాడు, దేవా ఇప్పుడు నీ ప్రజల కొరకు ఇదిగో నన్ను చంపు అంటే, ఇదిగో నీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నా పేరును తుడిచివేయి అనే మాటను మనం కూడా చూస్తాం. అంటే తన ప్రజలను విడిపించడానికి అవతల వాడిని చంపినటువంటి స్వభావం కలిగిన వ్యక్తి 40 సంవత్సరాల అనంతరం తన ప్రజల కొరకు తాను చావాలి అనుకునే రీతిగా మార్చబడ్డాడు. అదే వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే కంటే సాత్వికుడు లేడు అన్నాడు. అంటే మోషే ఎంత సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, మోషేని ఇంత సాత్వికంలోనికి మార్చినదేంటి అని ఆలోచన చేస్తే, అక్కడ ఎలాంటి యూనివర్సిటీలు లేవు, అక్కడ ఎలాంటి అద్భుతమైన విద్య లేదు, అక్కడ ఎలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ లేవు. కేవలం శ్రమల మధ్యలో ఒంటరి వాడిగా అరణ్యపు మధ్యలో ఆ కొండ గుట్టల మధ్యలో అతడు చేసిన ఆ జీవితం మీరు ఆలోచన చేయండి. గొర్రెల దగ్గర అతడు జీవించిన ఆ జీవన శైలి అతని స్వభావాన్ని మార్చివేసింది, సాత్వికునిగా మార్చింది అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తుంది. ప్రేమ స్నేహితులారా, ఈ రోజున నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించు, నీ బ్రతుకును ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో శ్రమలు నువ్వు అనుభవిస్తూ శ్రమల మధ్యలో ఇరికించబడి గనక ఉంటే ఆ శ్రమలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు. ఆ శ్రమల వలన దేవుడు నేర్పించాలనుకుంటున్న పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించి, అదేమిటి అంటే నీ స్వభావం మారాలి, స్వరూపం కాదు. స్వభావం మారాలి, స్వరూపం కాదు. ఈ లోకం స్వరూపాన్ని చూస్తుంది, దేవుడు స్వభావాన్ని చూస్తుంది. ప్రియులారా, దేవుడు వాడుకునే వ్యక్తి రూపవంతుడు కాదు, గుణవంతుడు కావాలి. లోకం ధనవంతులను వెతుకుతుంది, కానీ దేవుడు గుణవంతులను వెతుకుచు. ప్రేమైన స్నేహితులారా, ఆలోచన చేయండి, ఈనాడు సమాజంలో రాజకీయ పార్టీలు లేక సమాజంలో ఉన్న ఉన్నతమైన వ్యక్తులు ధనవంతుల కొరకు వెతుకుతున్నారు, కానీ మన దేవుడు గుణవంతుల కోసం వెతుకుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, మోషే జీవితంలో సంభవించిన ఆ శ్రమలు మోషే యొక్క స్వభావాన్ని మార్చాయి. ఎలా మార్చాయి అంటే ఆ పరిస్థితులకు తన అనుకూలంలోకి తెచ్చుకోవడానికి అవతల వాడిని చంపడానికి ఆ హంతకుడుగా ఉన్న వ్యక్తి తన ప్రజల కొరకు చనిపోవాలి అనే సాత్వికంలోనికి వచ్చాడు. ఇప్పుడు మోషే జీవితాన్ని అంతగా మార్చింది ఏంటి అంటే శ్రమ. ప్రేమైన స్నేహితులారా, బంగారాన్ని గురించి పేతురు గారు మాట్లాడుతున్నాడు. అదేమిటి అంటే బంగారం మంచిదే కానీ అందులో మలినం ఉందట. ఆ మలినం పోతే మీకు తెలుసా బంగారం ఎలా ఉంది అంటే, మీరు చూడొచ్చు, అది చూడడానికి గట్టిగానే ఉంటుంది కానీ దానికంటే మృదువైనటువంటి గని ఇంకొకటి లేదట. బంగారంతో ఎంత చిన్న వస్తువైనా ఎంతటి సన్న తీగైనా చేయొచ్చండి, అంటే అది తెగిపోదు, సాగుతూనే ఉంటుంది. అంటే ఆ ఖనిజం మీరు చూడొచ్చు, ఆ ఖనిజం ఎంత మృదువైన స్వభావం కలిగిందో, ఆయనకి ఆ స్వభావాన్ని ఇచ్చింది ఏంటి అంటే అగ్ని.
ఆ అగ్నిలో వేయగానే దానిలో ఉన్న మలినం పోగానే అది స్వచ్ఛమైన సాత్వికమైన స్వభావంలోకి వచ్చింది. అలాగే ఒక విశ్వాస జీవితాన్ని స్వభావాన్ని మార్చడానికి దేవుడు శ్రమలను అనుమతించాడు తప్ప నీ మీద కోపంతో కాదు, అది శాపం అంతకన్నా కాదు. జ్ఞాపకం చేసుకో. ఇక రెండో విషయాన్ని కొద్దాం. శ్రమలు ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుటకు ఆయనకు తగును. అంటే శ్రమలు ఒక వ్యక్తిని సంపూర్ణతలోనికి తెస్తాయి అనే మాట జ్ఞాపకం చేస్తుంది. శ్రమలు ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణతలోనికి తెస్తాయి. ప్రియులారా, ఈ మాటలను మీరు ఆలోచించగలుగుతున్నారా? శ్రమలు ఒక వ్యక్తిని సంపూర్ణతలోనికి అంటే అతనిలో ఉన్న లోపాలను సరిచేస్తాయి. అతనిలో ఉన్న ఒక రాయిని చూడండి. ఒక శిల్పి ఒక రాయి దగ్గరకు వచ్చాడు. ఆ రాయిని చూడగానే రాయిని చెక్కుతూ ఉన్నాడు. ఆ దారి గుండా పోయే బడి పిల్లలు ఆ చెక్కే వ్యక్తిని చూశారు, ఆ రాయిని కూడా చూస్తూ వచ్చారు. కొన్ని దినాల తర్వాత ఆ రాయి దగ్గర ఒక మహాత్మా గాంధీ బొమ్మ కనపడింది. ఇప్పుడు పిల్లలు శిల్పిని అడుగుతున్నారు, తాత ఈ రాయిలో నీవు ఈ గాంధీ బొమ్మని ముందు చూసావా, లేక చెక్కుతుండగానే గాంధీ వచ్చాడా అని అడిగారు. ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని కూడా అడిగితే మీరేమంటారు? ప్రియులారా, అది చెక్కుతుండగా రాలేదు, ఆ రాయిలో నేను గాంధీ బొమ్మను చూశాను, దాన్ని పైకి తేవడానికే పైనున్న వేస్టుని చెక్కాను అని చెప్పాడట. అలాగే దేవుడు మనలో ఉన్న స్వచ్ఛతను ఆ సంపూర్ణతను చూస్తున్నాడు. కానీ ఆ సంపూర్ణతలోనికి రాకుండా అడ్డుపడుతున్నవి చాలా ఉన్నాయి. వాటిని తీసివేయడానికే దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు తప్ప మన మీదకి శాపంతో మాత్రం కాదు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మాటలు మీరు వింటున్నారు కదా, ఒకసారి ఆలోచన చేయండి. శ్రమలు ఒక వ్యక్తిని సంపూర్ణతలోనికి తెస్తున్నాయి, అంతే తప్ప చావు వైపుకు అడుగు వేయడం కాదు. చాలామంది శ్రమలు కలగగానే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, చాలామంది శ్రమలు కలగగానే విశ్వాసం నుండి తొలగిపోయేవాళ్ళు కొంతమంది, చాలామంది శ్రమలు కలగగానే చాలామంది చూడొచ్చు 100 గ్రాములు పురుగు మందు డబ్బా కొనుక్కునేవాడు, 2 అడుగులు తాడు కొనుక్కునేవాడు, ఇలా రకరకాలు. ఇక చాలామంది 10 రూపాయల టికెట్ పెట్టి ఏదో బస్సు ఎక్కి రైలు పట్టాలు ఎత్తుక్కునేవాళ్ళు చాలామందిని చూస్తారు. వీళ్ళందరూ ఏంటి అంటే శ్రమలనే చూస్తున్నారు తప్ప శ్రమల యొక్క ఉద్దేశాన్ని చూడడం. మీకు అర్థమైందా? ఒక ఉపాధ్యాయుడు ఒక స్టూడెంట్ని కొడుతున్నాడు అంటే అది ఉపాధ్యాయులలో ఉన్న కోపం తీర్చుకోవడానికో అతని బలాన్ని చూపించడానికో కాదు, కేవలం ఆ విద్యార్థిలో ఉన్న ఆ లోపాన్ని సరిచేసి వాడిని సంపూర్ణంగా చేయాలి అన్నది అతని ఉద్దేశం తప్ప ఆ విద్యార్థి మీద ఉపాధ్యాయునికి ఎలాంటి కోపం మాత్రం లేదు. ఇప్పుడు దేవుడు కూడా తన పిల్లలమైన మన మీద ఆయనకి ఎలాంటి కోపం లేదు, ఆయనకి ఎలాంటి ద్వేషం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతో ప్రేమిస్తున్నాడో మీరు చూడొచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత అని ఆలోచన చేస్తే సిలువలో ఆయన చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ యేసు క్రీస్తు కూడా మనలను సంపూర్ణతలోనికి తేవడానికి. ప్రియులారా, జ్ఞాపకం ఉందా? ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు ఒక వ్యక్తిని సంపూర్ణతలోనికి తెస్తున్నాయి అనే మాట ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. అంటే శ్రమలు మనలో ఉన్న లోపాలను సరిచేస్తున్నాయి, మనలో ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తున్నాయి. అంటే మనం సంపూర్ణతలోనికి వస్తున్నాం, సంపూర్ణతలోనికి వస్తున్నాం. చాలాసార్లు చూడండి, మన జీవితంలో బంగారం మీద ఎక్కువ ఆధారపడినప్పుడు ఏదో దారిలో ఎక్కడో మలుపులో దేవుడు మన దగ్గరున్న బంగారాన్ని తీశాడు. ఇప్పుడు బంగారం పోయింది అంటే దేవుడు మనల్ని దరిద్రులుగా చేయాలని కాదు. దేవుడు ఏమనుకున్నాడంటే బంగారం మీద ఉన్న నీ మనస్సును
తన మీదకి తిప్పుకోవాలి అనుకున్నాడు. నువ్వు బంగారమే శాశ్వతం అనుకుంటున్నావు, కానీ విడిచిపెట్టి పోయేది, వదిలిపెట్టి పోయేది కూడా రాని దాన్ని నమ్ముకోవడం ఎందుకు? ఈ లోకంలో నిన్ను పోషించేవాడు, ఆ లోకంలో నీతో ఉండేవాడు నేను కదా, నేను కదా. అంటే దేవుడు తన వైపుకు నిన్ను తిప్పుకోవాలనుకున్నాడే తప్ప నిన్ను దరిద్రునిగా చేయాలి అనుకోలేదు. చూడండి, ఈ లోకంలో ధనంతో పరలోకం వెళ్ళేవాడు లేడు, ధనం పట్టుకుని పరలోకంలో ఖర్చు పెట్టేవాడు. ధనం అనేది ఈ లోకంలో సౌలభ్యం కొరకు మనం సృష్టించుకున్నదే తప్ప ధనం ద్వారా పరలోకం వెళ్ళేవాడు కానీ ధనాన్ని పరలోకంలో వాడుకునేవాడు కానీ ఎవడూ లేడు. అంటే మన కూడా రాదు, మనతో ఉండని ఈ ధనాన్ని నుంచి మన మనస్సును తన వైపుకు తిప్పాలనే దేవుడు కొన్ని పరిస్థితులను కల్పిస్తున్నాడు. ప్రేమ స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ యోసేపును చూడొచ్చు, అతనికి 17 సంవత్సరాల వయసులోనే ఓ మంచి దర్శనం కలదు, ఓ మంచి భవిష్యత్తును చూశాడు. కానీ మీరు చూడొచ్చు, ఇప్పుడు యోసేపు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే అన్నల ద్వారా గోతిలో వెయ్యబడి అమ్మబడి పోతీపరింట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు పోతీపరింట్లోకి వెళ్ళగానే పోతీపరు మీరు చూడొచ్చు అతనికి అప్పగించబడిన పని అంతట్లో ఇప్పుడు చూడొచ్చు అక్కడ యోసేపు ఏం చేశాడంటే పోతీపరింట్లో ఒక యజమానుడిగా మారాడు. అంటే అతని చేతిలోనికి ధనం వచ్చింది. ఆ ఇంటిలో ఎవడు ఖర్చు పెట్టాలన్నా, ఈ ఎవడు అడుగు వేయాలన్నా వాడికి కావలసిన ధనం అంతా యోసేపే ఇవ్వాలి. మీరు చూడండి, ఇప్పుడు కొంచెంగా యోసేపుకి ధనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ కొంచెం ధనాన్ని ఖచ్చితంగా మేనేజ్ చేశాడు, ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి తీసి దేవుడు యోసేపుని సరసాల మధ్యలో వేశాడు. అంటే ధనవంతమైన ఉన్నతమైన స్థితిలో నుండి సరసాలలో వేయగానే అతడి జీవితంలో మీరు ఆలోచన చేయొచ్చు, వేసుకునే బట్టలు మారాయేమో కానీ అతడు జీవించే జీవన విధానం మారు. అతడు వేసుకునే బట్టలు మారాయి. పోతీపరు ఇంటిలో మంచి బట్టలు వేసుకున్నాడు, సరసాలలో ఖైదీ బట్టలు వేసుకున్నాడు. కానీ పోతీపరు ఇంటిలో ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో సరసాలలో కూడా అలాగే కలిగి ఉన్నాడు. అంటే యోసేపు ఐగుప్తుకి కాబోతున్న ప్రధానమంత్రి కావచ్చు, ఐగుప్తుకి కాబోతున్న గొప్ప ఏలిక కావచ్చు. ఇప్పుడు ఆ స్థితిని అతడు కలిగి ఉండాలంటే అతని జీవితంలో ఉన్న లోపాలను సరిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ గిన్నె అందుకునే రాయికి, అంటే ఆ ఐగుప్తుని పాలించేటటువంటి సామర్థ్యతను అతడు సంపాదించాడు. కనుకనే ఈ శ్రమలను సంపూర్తి చేసి సంపూర్ణునిగా చేసి సింహాసనంలో కూర్చొని పెట్టాడు. ప్రియులారా, ఎంత అద్భుతం! 13 సంవత్సరాలు శ్రమను అనుభవించాడేమో, కానీ మీకు తెలుసా, 80 సంవత్సరాలు సింహాసనం మీద అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఎందుకో క్షణమాత్రం ఉండిపోయే ఈ సులకన శ్రమలను చూచి విలువైన జీవితాన్ని విడిచిపెట్టుకుంటామా? ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగించాలి అని అనుకుంటా ఉన్నాను. ప్రేమ స్నేహితులారా, అపొస్తల కార్యాలు 14:22, శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ప్రియులారా, ఈ మాటలు మీరు విన్నారా? ఇంకేంటంటే, శ్రమలు సహించినప్పుడే సింహాసనాన్ని స్వతంత్రించుకుంటావు. ప్రజలో ఎంత అద్భుతం! అదేంటండి, సింహాసనం ఎక్కడుంది అని మీరు అనుకుంటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మీకు చాలా స్పష్టంగా చూపించాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనం ఇక్కడ ఉన్నాం కానీ మన సింహాసనం అక్కడ ఉంది. నీకు అర్థమైందా? ఒకవేళ సీఎం గారు ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీ లేక ఒక టూర్కి ఇక్కడికి వస్తాడు, ఇప్పుడు ఆయన నర్సాపురంలో లేకపోతే భీమవరంలో ఉన్నంత మాత్రాన ఆ అమరావతిలో ఆ సీఎం గారు కుర్చీలో ఎవడు కూర్చోడు, అది అలాగే ఉండాలి. అది సీఎం కొరకు అంతే. ఈ నాయకుడు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ కుర్చీలు ఎవడో కూర్చో. అలాగే నీవు రక్షింపబడిన నాడే, నీవు రక్షింపబడిన నాడే నీ సింహాసనం క్రీస్తుతో కూడా వేయబడి, నువ్వు ఇక్కడున్నావు కానీ నీ సింహాసనం అక్కడ ఉంది. అందుకే ఇప్పుడు అంటాడు, ఆ సింహాసనానికి నువ్వు చేరాలి అంటే నీ జీవితంలో ఈ శ్రమలను సహించాలి. అపొస్తలుడైన పౌలు గారు ఆ శ్రమలను సహించి నా కొరకు ఉంచబడిన నీతి కిరీటం అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు వారిని మీరు చూడొచ్చండి,
ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి, ఎన్ని అవమానాలు పడ్డాడండి. ఈ ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త సృష్టిగా మారి ఈ లోకానికి వచ్చాడు. ఆయనను తిండిపోతు అని దిచ్చినవాడు, సోమరివాడు అని దిచ్చినవాడు, ఆయన పాపులు స్నేహితుడు అని దిచ్చినవాడు, హేళన చేసి గేలి చేసి వాళ్ళ కేకలే గెలిపించుకోవడానికి ఆయనను సిలువ వేయగా, ఆయనను సిలువ వేసి కొరడాలతో కొట్టి సిలువ వేసి చుట్టుపక్కల నిలుచున్న ప్రజలు చేస్తున్న గేలి, నేటితో యేసు అనే వాణి శక ముగిసిపోయింది, ఇక యేసు లేడు అని సంబరాలు జరుపుకుంటున్న యూద మత ప్రవిష్ట. ప్రేమైన స్నేహితులారా, జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఒక మాట, ఆయన సహిస్తున్న అవమానాన్ని వీళ్ళు చూస్తున్నారు, ఆయన భరిస్తున్న అవమానాన్ని వీళ్ళు చూస్తున్నారు, కానీ దాన్ని భరించి అందుకోబోతున్న సింహాసనం ఆయనకే తెలుసు. ఎదుగు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచాడు. ఇదిగో ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమన ఆయన కూర్చున్నాడు అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన స్నేహితులారా, అర్థమైందా? ఆ శ్రమలు సహించి సింహాసనాన్ని చేరుకున్నాడు. ఒకవేళ విశ్వాసిగా నీ జీవితంలో నీవు కూడా అలాంటి శ్రమలనే భరిస్తున్నావేమో, అలాంటి శ్రమలనే నీవు భరిస్తూ నీ జీవితంలో నలిగిపోతున్నావేమో, జ్ఞాపకం చేసుకో, శ్రమలు నీ స్వభావాన్ని మార్చడానికి వచ్చాయి, శ్రమలు నిన్ను సంపూర్ణుడు చేయడానికి వచ్చాయి, శ్రమలు నీకు సింహాసనం ఇవ్వడానికి వచ్చాయి. మరి సమయంలో జ్ఞాపకం చేసుకో, ఆ శ్రమలు నీ జీవితంలో మేలే కానీ శాపం కాదు. ఎవరో అన్నారని భయపడకు, ఏదో జరిగిందని దిగులు పడకు, ప్రభు వైపు మనసు నిలుపు, అద్భుతాన్ని చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మహాదేవుడా, నీకు వందనాలు నాయన. ఈ మాటలు ఆలకించిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆదరించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయములందు సహాయం చేయగలిగిన చక్రవర్తి నీకు వందనాలు. నీవే మా జీవితాల్లో మేలు చేశాం. ఈ శ్రమలన్నిటిలో నాయన మా స్వభావాన్ని మారుస్తానని, సంపూర్ణంగా చేస్తానని, సింహాసనమిస్తానని చెప్పాం. నీవిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తము కొరకు మమ్మల్ని వాడుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు నమ్మకమైన సాక్షి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, మరలా మనం కలిసి ప్రభువును స్తుతించు పర్యాంతం తోడయ్యుండునుగాక, ఆమేన్. ఆదరించి ఆనందపరిచినట్లయితే మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మా అడ్రస్ కల్వరి క్రీస్తు ప్రేమాలయం, రామన్నపాలెం, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. రండి, మీ మనసుకు నెమ్మది, దేహమునకు ఆరోగ్యం, ఆత్మకు రక్షణ, కుటుంబమునకు క్షేమము కలిగించు బలమైన సందేశాలు విని సంతోషించండి. మరియు ప్రతి మంగళవారం రాత్రి 7:30 గంటలకు కవిత్వం పాటి మీద జరుగుతున్న యూత్ సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. రండి, అనేక మంది ఆనందిస్తున్న ఈ సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. అలాగే నిడదవోలు మండలంలో D3 వారంలో ప్రతి శుక్రవారం 1:30 గంటకు జరిగే సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈ వాక్యము మీ కన్నీటిని తుడుస్తుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మరియు మా సెల్ నంబర్ 9989034379. మరి ఇక ఆలస్యం ఎందుకు? మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతులు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.